అందరికీ నమస్కారం. ఈరోజు మీరు మీ చపాతి పూరి పరోటా బిజినెస్లో స్మార్ట్ సేల్స్ లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా మీ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో నేర్చుకుంటారు. మా ఇతర వీడియోలో చర్చించినట్లుగా చపాతి పూరి పరోటా చిన్న తరహా వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి 4.25 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించండి. చపాతి పూరి పరోటా మధ్య తరహా వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి 8.50 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించండి. మొదట చపాతి పూరి పరోటా చిన్న తరహా వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. 25 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన 2 నెలల తరువాత మీ పెట్టుబడి డబ్బు సంపాదించడం ప్రారంభించవచ్చు. ఉత్తమ దృష్టాంతంలో మీరు 6 నెలల తర్వాత ప్రతి నెలా 45,000 రూపాయల నుండి 60,000 రూపాయల వరకు సంపాదించవచ్చు, మరియు అది మెరుగుపడుతుంది. మొదటి సంవత్సరం చివరి నాటికి మీరు నెలకు 60,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. అన్ని ఖర్చులు, రుణాలు మరియు పన్నులు చెల్లించిన తర్వాత ఇది మీ వాస్తవ లాభం. 2వ లేదా 3వ సంవత్సరం చివరి నాటికి మీరు ప్రతి నెలా 2 లక్షల రూపాయల నుండి 2.7 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. మీ చిన్న తరహా వ్యాపారంలో 4.25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం వల్ల అది సాధ్యమయ్యే విజయం. ఇప్పుడు మనం చపాతి పూరి పరోటా మధ్య తరహా వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. 8 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన 2 నెలల తరువాత మీ పెట్టుబడి డబ్బు సంపాదించడం ప్రారంభించవచ్చు. ఉత్తమ దృష్టాంతంలో మీరు 6 నెలల తర్వాత ప్రతి నెలా 80,000 రూపాయల నుండి 1.2 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు, మరియు అది మెరుగుపడుతుంది. మొదటి సంవత్సరం చివరి నాటికి మీరు నెలకు 1.2 లక్షల నుండి 1.8 లక్షల వరకు సంపాదించవచ్చు. అన్ని ఖర్చులు, రుణాలు మరియు పన్నులు చెల్లించిన తర్వాత ఇది మీ వాస్తవ లాభం. 2వ లేదా 3వ సంవత్సరం చివరి నాటికి మీరు ప్రతి నెలా 3.5 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. మీ మధ్య తరహా వ్యాపారంలో 8.50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం వల్ల అది సాధ్యమయ్యే విజయం. ఏదైనా డబ్బు ఖర్చు చేసే ముందు బాగా సిద్ధం చేసుకోండి. చిన్న తరహా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీ చపాతి పూరి పరోటాలను విక్రయించే కనీసం 25 స్థానిక కిరాణా దుకాణాలను కనుగొనడానికి మీ స్నేహితులు, కుటుంబం మరియు పని పరిచయాలను ఉపయోగించడం ద్వారా ప్రారంభించండి. ఈ దుకాణాలలో ప్రతి ఒక్కటి సాధారణంగా సమీపంలోని 150 గృహాలకు సేవలు అందిస్తాయి. మీకు తెలిసిన వ్యక్తులను మరియు దారిలో మీరు కలుసుకున్న ఎవరినైనా సంప్రదించండి. గుర్తుంచుకోండి, సగం దుకాణాలు మాత్రమే అంగీకరించవచ్చు, కాబట్టి సుమారు 50-60 దుకాణాలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. 25 దుకాణాల బలమైన సమూహం. ఈ విధంగా మీరు ప్రారంభించడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు స్థానిక దుకాణాలతో మీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మొదటి కొన్ని నెలలను మీ చపాతి పూరి పరోటా సాఫ్ట్ చపాతి పూరి పరోటాను మెరుగుపరచడానికి ఉపయోగించండి. మీ స్నేహితులకు మరియు ఈ దుకాణాల యజమానులకు నమూనాలను ఇవ్వండి. వారు చెప్పేదానిపై శ్రద్ధ వహించండి. వారి సూచనల ఆధారంగా మీ చపాతి పూరి పరోటాలో మార్పులు చేయండి మరియు మీ చపాతి పూరి పరోటాను విక్రయించడానికి మరియు ప్రచారం చేయడానికి వారిని ప్రేరేపించడానికి దుకాణ యజమానులకు మంచి బేరాలు ఇవ్వండి. ఈ విధానాన్ని పుష్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు మీ అమ్మకాల లక్ష్యాలను జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోండి. ప్రతి కస్టమర్ ప్రతి నెలా చపాతి పూరి పరోటా యొక్క 15 ప్యాకెట్లను కొనుగోలు చేస్తారని ఆలోచించండి. మరియు ఒక స్థానిక దుకాణం సాధారణంగా దాని చుట్టూ ఉన్న 150 గృహాలకు విక్రయిస్తుంది. మీరు 25 దుకాణాలతో ప్రారంభిస్తే మీరు త్వరలో డబ్బు సంపాదించడం ప్రారంభించడానికి మంచి స్థితిలో ఉంటారు. 6వ నెల నాటికి 32 దుకాణాలకు పెంచడానికి ప్రయత్నించండి మరియు మీ 2వ సంవత్సరం చివరి నాటికి 78 దుకాణాలను లక్ష్యంగా పెట్టుకోండి. ఈ లక్ష్యాలను చేరుకోవడం మీ చిన్న తరహా వ్యాపారానికి పెద్ద వృద్ధికి దారితీస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.